ఏలూరు లో నిన్న రైతు వ్యతిరేక మూడు వ్యాపార నల్ల చట్టాలను కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న ధర్నాలు రైలు రోకోలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మరియు ఇతర వ్యక్తులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన చేస్తున్న రైతులను ఆందోళన జీవులుగా ప్రకటించడం చాలా బాధాకరమని రైతాంగ ఉద్యమాన్ని అవమానించారని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 18న జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కార్మిక సంఘాలు నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర మోడీ ప్రభుత్వం అమిత్ షా ప్రభుత్వం చాలా మొండిగా నిరంకుశంగా వ్యవహరిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలని కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుని ఉపసవరించుకోకుండా చాలా మొండిగా వాదిస్తూనే అబద్ధాలని అసత్యాలను కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసే దాంట్లో భాగంగానే ఈ నెల 18వ తారీఖున దేశవ్యాప్తంగా రైలు రోకో కార్యక్రమాలకి నిరసనలు ధర్నాల కార్యక్రమాలకి అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ పిలవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఏలూరు అన్నే భవనంలో రైతు సంఘాలు కార్మిక సంఘాల సమావేశాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఈ ఇందులో భాగంగా రేపు 18వ తారీఖున జిల్లా వ్యాప్తంగా ఏలూరులో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. అన్ని ఈ కార్యక్రమాల్లో రైతాంగం కార్మికులు వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.